రామ్రాజ్ పట్టుపంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. సార్, ఐ ఎండ్ అప్ విత్ ర్యాపిడ్ ఫైర్. నేను మన తెలుగు హీరోస్ గురించి చెప్తా. ఒక్కొక్క హీరో ఎస్ అంతే. సో మహేష్ బాబు గారు ఒక వర్క్ చేయాలనుకుంటే మహేష్ బాబు గారితో ఎలాంటి టైప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పగలరా? ఆయన అప్పుడు ఆయన లుక్కి ఎలాంటి కలర్ ప్యాలెట్ బాగుంటుంది అంటారు? అంటే పస్టీ కలర్స్ చాలా బాగుంటాయి. అంటే యూరోపియన్ స్టైల్ ఉంటుంది కదా, నేను డిజైన్ చేయాలనుకుంటే ఆయనకి యూరోపియన్ స్టైల్లో వెళ్తాను. యూరోపియన్ స్టైల్. ఓకే, ఏ లుక్లో మీకు ఏ సినిమాలో లుక్ బాగా ఇష్టం అంటే మీకు? నాకు పోకరీ ఇష్టం. ఆయన ఇప్పటికి స్టిల్ పోకరీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు లుక్ ఏ సినిమా లుక్? ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఆలోచించండి. నాకు యాక్చువల్గా నేను ఒక సినిమా చూసాను నా చిన్న నా కాలేజ్ టైంలో, ద హెలెన్ ఆఫ్ ద ట్రాయ్. అందులో హీరో ఒక లుక్ వేస్తాడు కదా, అది యాక్చువల్గా పీరియాడికల్ అలాంటి లుక్. అంటే అది ఒక వెరైటీగా ఉంటుంది. అది టు బి ఆనెస్ట్ ఆ సినిమా ఎలా చెప్పాలి, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ద ట్రాయ్ అని సినిమా ఉంటుంది, ఆ డిఫరెంట్ లుక్ ఉంటుంది అది. ఓకే, అది ట్రై చేయొచ్చు. అంటే అది పీరియాడికల్ లైక్ హిస్టారికల్ వెళ్ళాలి మీరు. మనం నార్మల్గా వెళ్ళడానికి అవ్వదు, అది అది తోలుతో చేస్తారు. అంటే జంతువుల చర్మంతో చేసింటు వస్తుంది. ఓకే, అది ఇవ్వాలి ఆయనకి అని నేను అనుకుంటున్నా. నేను చెప్తా హిస్టారికల్ అది ట్రాయ్ అంటే ఆస్కర్ అవార్డ్స్ కదండి ఆ మూవీకి. అందులో హీరో వేస్తాడు, చాలా బాగుంటుంది. అది స్కిన్తో చేసింది. ఓకే, సో అలాంటి డిజైన్ ఎప్పటికైనా ప్రభాస్ గారు చేయాలనుకుంటున్నాను. మూవీ స్క్రిప్ట్ బట్టి. ఓకే, బాలకృష్ణ ఇక్కడ కూడా చేయొచ్చు తెలుసా? ఇక్కడ కూడా బాహుబలిలో చేయొచ్చేమో అనిపించింది, బట్ ఆ స్కిన్ యూజ్ చేయకూడదు. బికాజ్ అక్కడ ఏంటంటే అబ్బాయి కరెక్ట్ ఈ స్టోరీకి అది చేయలేదు. ఈయన ఎవరు మన బాలకృష్ణ గారా, ఆయన ఎప్పుడు మాస్లో ఉంటాడు కదా, ఆయన క్లాస్కి చేయాలంతే. క్లాస్ క్లాస్ చూసారు కానీ ఆయన్ని ఇంకా క్లాస్. ఇప్పుడు మీరు రీసెంట్గా నేను ఒక వెబ్ ఫిల్మ్ చూసాను నేను, ఇది అంటే ద గుడ్ వైఫ్. ద గుడ్ వైఫ్ అందులో ఒక లాయర్ ఉంటాడు. ఓకే, భలే ఉంటాడు, అలా చేయాలి ఆయన. అది గుడ్ వైఫ్ బాగా రీచ్ అయినట్టుంది, చూసారా లేదా? ఒకసారి పంపించండి బాలకృష్ణ గారు ఏమంటారు చూడండి. రియలీ గుడ్, ఓకే. అంటే ఎంత క్లాస్గా ఉంటాడో ఆయన, వెరీ క్లాస్ బట్ పంచులు వేస్తూ ఉంటాడు. అది సూపర్. అండ్ విజయ్ దేవరకొండ రౌడీ ఫెలోగా అప్పుడు చేస్తున్నాడు కదా ఆయన, అన్ని లుక్స్ ఆయన వేసాడు కదా. ఏమన్నా ఉంటే మాస్ లుక్ అంటే లుంగి మీద. మీ ఫ్రెండ్ బయటికి రాలేకపోతున్నారేమో దాని నుంచి అంటే ఏం చెప్తారు? ఎవరు? అదే మీ విజయ్ దేవరకొండ మీ ఫ్రెండ్ కదా, బయటికి రాలేకపోతున్నారేమో ఆ లుక్ లో నుంచి ఆ ఫీల్ లో నుంచి అంటే మీ వర్డ్ ఏంటి? నా వర్డ్ ఏంటి, అందులో నుంచి బయటకు రా. ఇప్పుడు విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్ ఎక్కువ ఫాలో అవుతున్నాడు, అది కాకుండా విజయ్ సొంతంగా విజయ్ అనే వ్యక్తిని విజయ్ బ్రాండ్ పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, షాహిద్ కపూర్ ఈజ్ ద ఐకాన్. లైక్ చాలా బాగా చేస్తాడు హిందీలో, తన కాస్ట్యూమ్ చాలా నాకు ఇష్టమైన షాహిద్ కపూర్ హెయిర్ స్టైల్ కావచ్చు అది కాదు, అదంతా ఇప్పుడు విజయ్ దాన్ని ఫాలో అవుతున్నాడు. ఐ మీన్ వాళ్ళ డిజైనర్స్ అలా ఇస్తున్నారు ఎవరైతే నాకు తెలియదు, కానీ అలా కాకుండా విజయ్ అనే బ్రాండ్ ఒకటి క్రియేట్ చేయాలి. దట్స్ విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కాకుండా. అదిలోనే మీరు ఏదైనా చూడండి, షాహిద్ కపూర్ కాస్ట్యూమ్స్ కొట్టండి, విజయ్ దేవరకొండ పెట్టండి, అక్కడే సేమ్ ఉంటాయి. షాహిద్ కపూర్ ఇస్ వెరీ ఫ్యాషనబుల్ గైడ్ నా, తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి స్పెక్స్ దగ్గర నుంచి అన్ని చూడండి, అది విజయ్ ఫాలో అవుతున్నాం. మీరు చూడండి బాగా, అలా కాకుండా ఓన్ గా క్రియేట్ చేయాలి. విజయ్ బ్రాండ్ అనేది, విజయ్ దేవరకొండ బ్రాండ్ అనేది ఒకటి ఇవ్వండి, అది ఇచ్చి చూపిస్తేనే కదా తెలుస్తుంది. అవును, దట్స్ అది విజయ్ దేవరకొండ నేను చెప్పాల్సింది అయితే. సూపర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. రామ్రాజ్ పట్టు పంచలు purity and positivity. Hi Andy, this is Rupalakshmi, please subscribe IndiaGlitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak, please subscribe to IndiaGlitz Telugu. Thank you. Hi, this is Neha Shetty, please subscribe to IndiaGlitz Telugu. Hi, this is Isha Reba, please subscribe IndiaGlitz Telugu.